వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందన్నారు చంద్రబాబు. అదే నిజమైతే ప్రజలే ఓడించేవాళ్లని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఈరోజు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎంత వ్యతిరేకత ఉందంటే భయం కూడా అంత ఉంది. వ్యవస్థలు కూడా ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యం చేసే పరిస్థితి, దుర్వినియోగం చేసే పరిస్థితి, ఇష్టానుసారంగా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్, ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితి నేను 45 ఏళ్ళు ఎప్పుడు చూడలా. ప్రజల శ్రేయస్సు కోసం కలిశారంట, రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిశారంట. అదేమిటి, విధ్వంసం జరుగుతుందట, దుర్మార్గమైన పాలన జరుగుతుందంట, ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారంట. మరి ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటే అది మీరెందుకు కలవటం, ప్రజలు ఓడిస్తారుగా. ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటేను జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేస్తుంటాను, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయమైన పరిపాలన చేస్తుంటాను, ప్రజలకు నచ్చని పరిపాలన చేయటం చేస్తాను, ప్రజలే ఓడిస్తారు. మీ ఇద్దరు కలవాల్సిన అవసరం లేదు, బీజేపీని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మీరందరూ కట్టకట్టుకు రావాల్సిన అవసరం లేదు. ఇంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేనటువంటి దశలో ఉన్నాడు అనేది మీరు చెప్పకనే చెబుతున్నారనే అంశాన్ని దయచేసి అర్థం చేసుకోండి.